నేను ఎప్పుడైనా పోరాటం చేసింది అన్యాయం వారి ప్రాంతాన్ని అలా కాదు సామ్రాజ్యవాదం పోరాటం తెలంగాణ ప్రధాన ప్రాంతం ఇక్కడ ప్రధానం వచ్చారు తెలంగాణ యుద్ధం వచ్చినప్పుడు ఎందుకు తెలంగాణ అసెంబ్లీ విషయంలో మాట్లాడుతూ భోగి ఆంధ్రమాసం విషయంలో మనం వచ్చింది 44 భోగిలో ఆంధ్రవాదం జరిగింది ఆ ఆంధ్రమాసంలో మనం ఐదాం తేదీ నుంచి చెప్తాం వ్యతిరేకంగా అన్యాయాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద వ్యతిరేకంగా మనం చాలా పెద్ద పోరాటం యువతులకి అందరి ముందుకు సాగుతున్న చేశాం ఆ పోరాటం చరిత్రలో గొప్ప మార్పు తెచ్చింది ఆ విధంగానే ఆ చరిత్రను కూడా మనం చూసినట్లయితే భారతదేశం ఉత్తమం చేసిన పోరాటంలో తెలంగాణ పోరాటాన్ని ప్రపంచంలో పెద్ద గుర్తించి మనం ఎక్కడ కూడా ఎన్నబడినాం కానీ ఒకటేంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందో విపరీతంగా అన్యాయం జరిగింది అని దానిని మనం ఈ మధ్య పదేళ్ళ చేసి ఇదే భోగిలో మేము 94-95 ఉన్నాము ఇప్పుడు చెప్పారంటే మనం పెద్ద సభ చేశాం ఆ సభలో కూడా తెలంగాణకి అన్యాయం విషయంలో మనం తెలంగాణ మొత్తం ప్రాంతంలో పెద్ద జాగృతి చేశాం అది జాగుతున్న వల్ల ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నాం ఆ విధంగానే ఇప్పుడు మనం మనం జరిగే అన్యాయ విషయంగా చాలా సైన్యంలో మనం పోరాడడం భారతదేశంలో ఎక్కడ కూడా కొన్ని ప్రాంతాలు తప్ప ఆయన పోరాటం తెలంగాణలో తప్ప ఎక్కడ జరిపేది ఇంతమంది ఇప్పుడు చెప్తున్నాను ఆంధ్రాలని ఆయన పోరాటం ఏమైనా మన తెలంగాణలో జరిగింది ప్రత్యేకంగా నల్లగొండ ఖమ్మము వరంగల్ జిల్లాలో నేను ఆయన పోరాటం ఇంతకు టీవీలో చూస్తున్నాను ఆ పెద్ద మనిషి బహుశా ధైర్యం పోతుంది అని నిలబడి మొత్తం కుటుంబం కూడా పోరాడింది ఈ విధంగా తెలంగాణకు తెలంగాణ వాళ్ళకు ధైర్యం ఉంది పోరాట శక్తి ఉంది దీన్ని మనం సద్వినియోగం చేసుకొని తెలంగాణ జరుగుతున్న అన్యాయ విషయంలో పోరాడి ఈ అన్యాయ పోరాటం విజయం సాధిస్తాం చేసిన కార్యక్రమాలతో చాలా గొప్ప త్యాగంతో ఉంది ఈ రోజు త్యాగాలు అనేది మర్చిపోయారు వీళ్ళు మాత్రం మనం ఇప్పుడు విన్నాం వీళ్ళందరూ విద్యావంతులు ఇతర దేశాల్లో బాగా చెప్పాయి మంచి న్యూస్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏంటంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యార్థులకు మనం చెప్పి తెలంగాణ విద్యార్థులు ఈ రంగంలో ముందుకు వచ్చినట్లయితే చాలా మనకు భవిష్యత్తు ఉంది ఆ విషయాన్ని బాగా చెప్పారు ఇంకో అన్నిటికన్నా ప్రత్యేకంగా ఇంగ్లీష్ విషయంలో చెప్పినప్పుడు ఇంగ్లీష్ చేయడం ఏ రోజు చాలా కర్మమే అని మనందరూ చెప్పాలంటే మాత్రం మనం భయపడవచ్చు శైలిలో చాలా ఉపయోగం మీకు చిన్న విషయం వచ్చి ఒక 60 ఏళ్ళ కింద ఇంగ్లీష్ వాళ్ళు అర్థమైతే మాట్లాడాలి ఒకటి పనిలో ఇంగ్లీష్ గారు సమావేశం పోయి దాని 12 నెలలు ఒకటి పని మన ఇంగ్లీష్ గారు అడిగిండు ఎంత ఇవ్వాలి మరి ఏం చెప్పిండు 1 రూపీ 4 నష్టం 12 నెలలు అప్పుడు మారాలని ఈ విధంగా భాష అర్థమైతే కూడా మనం చెప్పండి ఇది అర్థమేంటే ఇంగ్లీష్ చేస్తుంది మనం రాదని నిలిచాండి ఇంగ్లీష్ భాష రాదని నిలిచాలి ప్రయత్నం చేస్తాను దాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నిటికన్నా ఈ రోజు విద్య చాలా పెద్దగా ఆలోచిస్తుంది నిజమే యుగ అతిశయ చిన్న విషయం అన్నది మనం ఇరవై అన్ని దోపిడీలు కూడా మనం పోయాము ఇప్పుడు విద్యావంతులైన మనవాళ్ళు కూడా అమెరికా వాడుకోవడం వాళ్ళు వాడుకున్నారు మన వాళ్ళు రావట్లేదు మనం కూడా ఈ కాబట్టి మనం అందరం ధైర్యంతో అన్యాయం చేయాలంటే మన తెలంగాణ పోరాడి నైనా వ్యతిరేకంగా అన్యాయం మనం పోరాడి ఇప్పుడు కూడా అదే దీక్షలోని మీరందరూ కూడా చెప్పేదాన్ని తెలంగాణ పోరాటం వెళ్ళాలి ఇంకా ఉన్న ఆటలు కాబట్టి మనం ధైర్యంగా సమాజానికి అభివృద్ధి ఎన్నో పోరాటం చేస్తున్నాం నిస్వార్థంగా ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే యువకులు మనకు ధైర్యం కూడా నాకు మన దేశం మానాలు మేము కేంద్రంలో చేసిన కన్నా మీరు గొప్పచారు
ఏం చేయాలి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చి ఇంట్లో